ఉరి తీసే ముందు ఒక స్వాతంత్ర సమరయోధుడు చెప్పేవి మనం దాదాపుగా అన్ని భాషలు కలిపి 100-150 సార్లు చూస్తుంటాం సార్. వీరపల్లి కట్టబొమ్మను దగ్గర నుంచి అవేమి లేకుండా సీతారామరాజు అవేమి లేకుండా ఎస్ అది సురేందర్ రెడ్డి ఆ సినిమాల్లో ఉండే వెర్బటం కానీ ఆ మాటలు కానీ అవి రాకుండా కొత్తగా ఉండాలి నాకు. అదే వచ్చి అదే మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు అని ఇతను చెప్పిన దానికి బుర్రా సాయిమాధవ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ హెడ్స్ ఆఫ్. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రం అద్భుతం. అందుకే ఇంత బాగా రాణించింది. ఇంకొకటి ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి చెప్పాల్సిన విషయం, మీరు నాకు సినిమా రిలీజ్ కంటే ముందు ఒకటి భయపడి మీరు నేను మాట్లాడుకున్నప్పుడు ఒకటి చెప్పారంటే చాలా అలా తెగిపోయిన తర్వాత నేను ఒక యాక్ట్ చేశాను అది ఓకేనా, అది లాజికల్గా ఉంటుందా, అది ఒకటే నేను ఇంకా థింక్ చేస్తున్నానని చెప్పి అప్పట్లో నాతో మాట్లాడారు. అవును. బట్ సినిమా చూస్తే మాత్రం చాలా కరెక్ట్గా ఉంది. ఎస్ అంటే టైమింగ్ కానీ అంటే ఎంత టైంలో అది జరిగింది, అది జరిగిన విధానం కూడా, అంటే ద వే హీ షాట్ దట్ సీక్వెన్స్ ప్రెజెంటెడ్, ద వే యూ ఇనాక్టెడ్ ఇట్ చాలా అంటే కరెక్ట్గా ఉంది. అంటే లాజికల్గా కూడా మేము ఒప్పుకునేలా ఉంది. అందుకని థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు కొంచెం హెవీ హార్ట్తోనే బయటకు వచ్చాం మేము. నాతో పాటు నాగార్జున గారు చూశారు సినిమా. ఇంకా ఆయన అంతా బయటకు వచ్చి గట్టిగా పట్టు చేసుకుని అసలు మాట్లాడటానికి మాట రావట్లేదు, కళ్ళేమో ఎర్రబడిపోయి ఉన్నాయి. ఇదేంటండి, ఇది ఒక ఎపిక్ అండి. ఒక ఎపిక్ని క్లాసిక్ ఒక ఫిలింని కమర్షియల్ ఎలిమెంట్ జోడించి ఇలా ఫ్యూజన్ చేసి అంత ఇంట్రెస్ట్గా నిలబెట్టడం అనేది వెరీ రేర్ ఫీట్ అండి. రేర్గా ఇదవుతుంది. ఇట్స్ హ్యాపెండ్ ఓఫ్ ఇట్స్ వండర్ఫుల్ అని ఆ తర్వాత మన వెంకటేష్ ఆయన ఫోన్ చేశారు, చేసిన వస్తారా ఉంటారా అని. ఏం వెంకటేష్ వచ్చి కలవాలంతే అని ఆయన ఇంటికి రావడం రావటం గట్ట కౌగులించేసుకుని అలా ఉండిపోయి ముద్దు పెట్టేసి అప్పుడు కూర్చుని సెటిల్ అయిన తర్వాత మన హీరో వెంకటేష్ అమ్మాయి ఇప్పుడు తీరిందండి నేను నాకు నుంచి ఉగ్గ పెట్టుకున్నానండి నాకు, ఎందుకంటే ఫోన్లో మీకు చెప్పగలను కంగ్రాట్స్ అని అద్భుతం బ్రహ్మాండం చెప్పాలి నాకు మాటల ద్వారా తీరేది కాదు గట్టిగా హక్ చేసుకోవాలి అని అనిపించింది. ఏంటంటే ఇది అంటూ తన భావం వ్యక్తం చేస్తుంటే నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు బయట ప్రజానీకం కానీ ప్రేక్షకులు కానీ నా అభిమానులు కానీ వాళ్ళు చెప్పేది నాకు బాగానే ఉంటుంది, కానీ నా తోటి హీరోలు ఆర్టిస్టులు అయి ఉండి వాళ్ళంతా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్తున్నారు అంటే కనుక ఇంకా అంతకంటే నాకు కావాల్సినే ఉంది. ఏ అవార్డు దానికి సరి సమానం చెప్పండి. ఎందుకంటే నిన్న ఫోన్ చేశారు చేసి ఆయన ఆయన మిస్సెస్ ఆయన జనరల్గా రజనీకాంత్ మాట్లాడి బ్రహ్మాండం ఉన్న తర్వాత చాలా బాగుందని పైన పొగిడిన తర్వాత అయిపోతుంది, కానీ మిస్సెస్ తీసుకుని ఆవిడ కూడా అంత ఇదిగా బాబా ఏం సినిమా అండి వండర్ఫుల్ అండి అసలు అంతా అదే ఫీలింగ్ తుండిపోయాం ఎంత బాగుందని ఆవిడ చెప్తుంటే కూడా వండర్ఫుల్. పబ్జి గేమ్ యొక్క డెప్త్ ఎంత తెలియకపోయినా పర్లేదు, దిగేద్దాం. బొక్కలో ఉండేది 3GB ర్యామ్ సెల్, దానికి మళ్ళా బిల్డప్. పబ్జి గేమ్ సైజ్ పెద్దది కావచ్చు కానీ దాన్ని ఆడుతుంటే రోజు కూడా చిన్నదైపోతుంది. చికెన్ బిర్యానీ కళ్ళ ముందున్నా అందులో చికెన్ డిన్నర్ కొట్టేదాకా ఆకలుండదు. డైనింగ్ టేబుల్ కాడ లోడింగ్ చేస్తానా బాత్రూంలో డౌన్లోడింగ్ చేస్తానా చేతిలో ఫోన్ ఉండాలా పబ్జి గేమ్ ఆడుతూనే ఉండాలా.